ఈరోజే ధనత్రయోదశి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక గాలిలాగా ధనం అనేది మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది ఎవరైతే అధికంగా అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లేదా కుటుంబంలో ప్రశాంతత కరువయ్యింది అని లేదా భార్యాభర్తల మధ్య అనేక రకాల గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి జీవితంలో నుండి కష్టం తొలగి మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా అలానే ధనం నిలకడగా ఉండకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయిన సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి పోతుంది ఈరోజు మంగళవారం అలానే ధనత్రయోదశి మంగళవారం రోజుతో ధనత్రయోదశి కలిసి వస్తుంది కనుక ఈరోజు చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసేటటువంటి కొన్ని రకాల పూజలు కొన్ని రకాల పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి చాలామందికి బంగారం కొనాలి అని వెండి కొనాలి అని ఎంతో ఆశగా కోరికగా ఉంటుంది కానీ వారి జీవితంలో బంగారం కొనే రోజులు వెండి కొనే రోజులు అనేవి రాకుండా చాలా రకాల బాధలు పడుతూ ఉంటారు కొంతమందికి భూమి జాగా కొనుక్కోవాలి అని మరికొంతమందికి బంగారం వెండి కొనాలి అని కోరిక ఉంటుంది కానీ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఆ ఆశ అనేది తీరకుండా అలానే ఉండిపోతుంది అలాంటి సమయంలో ఎవరైతే ఈరోజు ధనత్రయోదశి రోజున ఈ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి ఖచ్చితంగా ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మనకు ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరి ఉంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేవి అప్పట్లో వారు కట్టెల పొయ్యి మట్టి పొయ్యిని వాడి ఎంతో ఆరోగ్యంగా రుచికరమైనటువంటి వంటలను ఆస్వాదించేవారు అంతేకాదు అప్పట్లో ఉండే మట్టిపోయినే ఎంతో అందంగా అలంకరించి పూజలు చేసి వంటలు తయారు చేసేవారు కానీ ఇప్పట్లో మారుతున్నటువంటి కాలానికి అనుకూలంగా మనము కూడా మారవలసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్లు అనేవి ఉంటున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో మారుతున్న బిజీ జీవితాలు ఖచ్చితంగా టైం టు టైం ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఒకే విధంగా అంటే భోజన భోజనాలు అయినా ఏవైనా వంటలు అయినా ఖచ్చితంగా టైంకి ఉండాల్సిందే అలా టైంకి ఉండాలి అన్న లేదా ఇప్పుడు ఉంటున్న సిటీ లైఫ్లో మనకు అంటే సిటీలో అంటే మామూలుగా పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉంటాయి కనుక అప్పుడు కట్టెల పొయ్యిల పైన అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈ యొక్క అంటే మన ఇంట్లో ఎన్ని రకాల సరుకులు ఉన్నా ఏమి ఉన్నా సరే వాటిని వండుకుని కడుపు నిండా భోజనం చేయాలి అంటే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ ఉండవలసిందే చాలామంది ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్ని కనీసం శుభ్రం చేయకుండా వాళ్ళు అలానే వంటలు చేయటం వల్ల ఆ వంటల్లో రుచి అనేది తగ్గిపోతుంది రుచి పచి లేని వంటలు తినటం వల్ల ఇంట్లో ఉండే వారికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఎంత కష్టపడి పనిచేసినా మనకు కడుపు నిండా కమ్మటి భోజనం ఉంటే ఆ కష్టాన్ని ఖచ్చితంగా మర్చిపోతాము ఆ కష్టాన్ని మర్చిపోయి జీవితం అంతా కూడా ఆనందంగా జీవించగలుగుతాము బాగా సంపాదించుకోగలుగుతాము అయితే అలా రుచికరమైనటువంటి వంటలు ఉండాలి అన్నా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉండాలి కొంతమంది కొన్నిసార్లు ఎంత శ్రద్ధ పెట్టి పని చేసినా సరే ఆ యొక్క శ్రద్ధ ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా ఆ వంటల్లో రుచి అనేది తగ్గిపోతుంది ఆ వంటల్లో రుచి పచి లేకుండా ఉంటుంది అలా రుచి పచి లేని వంటలు అనేవి తినటం వల్ల ఇక వారు ఏం తింటున్నామో కూడా అర్థం కాదు అయోమయ జీవితంలో ఉంటారు అలానే అప్సెట్ అవుతూ ఉంటారు ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా కూరల్లో ఉప్పు కారం ఎక్కువ అవ్వటం పాలు పొంగిపోవటం పప్పు మాడిపోవటం ఇలాంటివే జరుగుతూ ఉన్నాయేంటి అని వారు చాలా మనోవేదనకు గురి అవుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రతి ఇల్లాలు కోరుకునేది ఒకే ఒక్కటి తమ కుటుంబం బాగుండాలి తమ కుటుంబంలో ఉండే వ్యక్తులు బాగుండాలి వారు కడుపు నిండా కమ్మటి భోజనాన్ని తినాలి చెప్పిన మాట వినాలి అంటే మంచి మంచి మార్గంలో నడుచుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు ధనానికి లోటు లేకుండా జీవించాలి అని భావిస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారు ధనానికి లోటు లేకుండా జీవించి ఆర్థికంగా ఎదగాలి అంటే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఉండవలసిందే ఆ తల్లి కరుణ కటాక్షాలు ఉంటే గనక జీవితంలో ఎదుగుదల ప్రారంభమవుతుంది అంతేకాదు ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది ఇక ధన త్రయోదశి రోజున చేసే పూజలు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరస్వామి గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు అమ్మవారిని పూజిస్తూ ఉండాలి ఈ రోజు ఒక బౌల్లో రూపాయి నాణ్యాలు తీసుకొని అలానే గవ్వలు తీసుకొని గోమతి చక్రాలు తీసుకొని ఒక గాజు బౌల్లో వెయ్యాలి అలా వేసి వాటిని శబ్దం చేస్తూ కదిలిస్తూ ఉండాలి అలా శబ్దం చేస్తూ కదిలిస్తూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు అమ్మవారు మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తారు అని మన ఇంట్లో ధన ధాన్యాలకి లోటు అనేది లేకుండా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ విధంగా రాత్రి పన్నెండు గంటలలోపు శబ్దాన్ని చేస్తూ ఉండాలి చిల్లర నాణ్యాలు అన్నా గవ్వలు అన్నా గోమతి చక్రాలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం వాటితో పాటు ధన త్రయోదశి రోజున బంగారం కొనాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది బంగారం కొనలేని వారు అప్పును చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కానీ అప్పు చేసి మరీ బంగారం కొనాలి అని ఏ శాస్త్రము ఎక్కడా చెప్పలేదు అప్పుని చేయవలసిన అవసరం లేదు కొనగల స్తోమత ఉంటే మాత్రమే బంగారాన్ని కొనండి లేదంటే ఇంట్లోకి దొడ్డు ఉప్పుని పసుపు కుంకుమ పచ్చకర్పూరం గాజులు వంటి వాటిని ఇంట్లోకి తెచ్చుకోవాలి అలా వాటిని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బంగారం కొనే యోగ కూడా కలుగుతుంది అదేవిధంగా మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇంట్లోకి ఈ వస్తువులను అంటే తెచ్చుకోవటం వల్ల బంగారం కొన్నంత పుణ్యంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కుబేరస్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే ఈరోజు ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి యమ దీపాన్ని వెలిగించాలి ఈ త్రయోదశి రోజున రాత్రి సమయంలో గుమ్మం బయట గుమ్మానికి ఎదురుగుండా ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ఈ దీపం అనేది దక్షిణం దిక్కున చూస్తూ ఉండాలి దక్షిణం దిక్కు అంటే యమధర్మరాజుకి చాలా ఇష్టం కనుక ఈ దిక్కుకి దీపం చూస్తూ ఉండేలాగా వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి అందులో కొద్దిగా బెల్లం తురుముని వేసి అందులో కొన్ని పాలను వేసి స్మూత్గా పిండిని తడుపుకొని తరువాత దానిని ప్రమిదలాగా తయారు చేయాలి ఆ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి అందులో రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి దానిని అగరువత్తులతో వెలిగించాలి అలా వెలిగించిన దాని ముందు ఒక తమలపాకుని పెట్టి ఆ తమలపాకులో ఒక రూపాయి నాణాన్ని కాని వెండి నాణాన్ని కాని పెట్టి అందులోనే ఒక గవ్వని కూడా పెట్టాలి అలా పెట్టిన దాంట్లో ఇంకొక తమలపాకుని పెట్టాలి అంటే దాని పక్కన ఇంకొక తమలపాకుని పెట్టి అందులో కొన్ని బియ్యం కొంచెం బెల్లం ముక్కను వేసి ఆ దీపానికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా సమర్పించి నమస్కరించుకుంటే గనక ఏ ఇంట్లో ఈ దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో యమధర్మరాజు యొక్క అంటే కోపం అనేది ఉండదు యమధర్మరాజు యొక్క అనుగ్రహం కలుగుతుంది యమధర్మరాజు మన ఇంటివైపు అసలు చూడరు అంతేకాదు యమ గండాలు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి మృత్యుంజయ దోషాలు తొలగిపోతాయి మృత్యుని కూడా జయించగలుగుతారు అంతేకాదు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా సరే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలా అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి రాత్రి సమయంలో చేసే పూజలు అంటే చాలా ఇష్టం కనుక ఈరోజు రాత్రి సమయంలోనే అమ్మవారిని పూజించాలి అమ్మవారికి ఎర్రని పుష్పాలను సమర్పించి ఆవునయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక గ్యాస్ మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము వంటగది అంటేనే పూజగది తరువాత అంతటి స్థానాన్ని పొంది ఉంటుంది వంటగది వంటగది అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది వంటగదిలో చేసేటటువంటి పూజలు అనేవి చాలా అంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి అంటే అందరికీ కూడా వంటగది అంటే పూజ గది సపరేట్గా ఉండకపోవచ్చు అలా లేని వారు వంటగదిని పూజల పూజ గదిలాగా మారుస్తూ ఉంటారు అంటే వంటగదిలో కూడా దేవుళ్ళ పటాలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు అయినా సరే మంచి ఫలితం కలుగుతుంది అంటే అంత గొప్ప స్థానాన్ని కలిగి ఉంటుంది వంటగది వంటగదిలో అన్నీ కూడా దైవానికి సంబంధించిన వస్తువులే ఉంటాయి పసుపు ఉప్పు ఇవన్నీ కూడా దైవానికి సంబంధించినవి బియ్యంలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది ఇలా వంటగది పూర్తిగా ఒక దైవానుగ్రహంతో ఉంటుంది కనుక ఎప్పుడు వంటగదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే వంటగదిలో రాత్రి సమయంలో మనం భోజనం చేసిన తర్వాత ఉండే గిన్నెలను శుభ్రం చేసి పడుకోవాలి గ్యాస్ స్టవ్ పైన పడినటువంటి పాలమరకలు కూర మరకలను శుభ్రం చేసుకోవాలి చాలా మంది గ్యాస్ స్టవ్ వెనకాల శుభ్రం చేయటం మానేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకూడదు ఎప్పుడైనా సరే వంట చేసిన తర్వాత లేదా వారానికి ఒకసారైనా గ్యాస్ స్టవ్ వెనకాల శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేయాలి ప్రతినిత్యము కాకపోయినా కనీసం ఇలాంటి ముఖ్యమైన పండగ తిథుల్లోనైనా గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడను శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటటువంటి మసి గుడ్డలను కూడా శుభ్రం చేయాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో కష్టాలు ఉండవు కనక వర్షం కురుస్తుంది మరి ఈరోజు త్రయోదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటుని తీసుకోండి అందులో దొడ్డు ఉప్పు ఉప్పుని పొయ్యండి దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ ఉప్పుతో ఈరోజు చేసే పరిహారాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తాయి క్షణాలలో దరిద్రాన్ని తొలగిస్తాయి మన కంటికి కనిపించని దుష్టశక్తులను తొలగిస్తాయి ఆర్థిక సమస్యలలో కోరుకుపోయినటువంటి వారికి అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావట్లేదు మన ఇంట్లో ధనం నిలకడగా ఉండట్లేదు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో దుష్టశక్తి దైవశక్తిని రాకుండా అడ్డుకుంటుంది అని గ్రహించాలి ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా చెల్లెల్లే అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ జీవించలేరు కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి ఈరోజు చేసే ఉప్పుతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తుంది అంతేకాదు మన కంటికి కనిపించని చెడు గాలిని సైతం తొలగిస్తుంది ఈ ఉప్పు కనుక ఉప్పు చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తుంది క్షణాలలో దరిద్రాన్ని నెగిటివిటీని తొలగిస్తుంది ఇక ఉప్పు ప్లేట్ని తీసుకోవాలంటే ఒక ప్లేట్లో ఉప్పుని పోసి ఆ ఉప్పులో ఒక తమలపాకుని పెట్టి అందులో ఒక వక్కను పెట్టండి వక్క అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వక్కను పెట్టిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కుంకుమ వేసి అందులో ఒక రూపాయి కాయను ఎర్రటి పుష్పాలను వేయేసి అందులోని పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి మీ దగ్గర పచ్చ కర్పూరం లేకపోతే జవ్వారీ పౌడర్ని వేయవచ్చు లేదా గంధంని కూడా వేయవచ్చు గంధం కూడా సువాసనతో ఉంటుంది కనుక మంచి గంధాన్ని కూడా వేయవచ్చు అలా వేసి దానిని మీరు అంటే మన ఇంటి గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అలా గ్యాస్ స్టవ్ కింద పెట్టి లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి యొక్క నామస్మరణ చేయాలి ఓం శ్రీ మాత్రే నమ అని కానీ లేదా శ్రీ మహావిష్ణువే నమ అని కానీ లేదా లక్ష్మీదేవి అష్టోత్తరాలు స్తోత్రాలు ఏవైనా వస్తే చదువుకోవటం కానీ లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి యొక్క త పేర్లను తలుచుకున్నా సరే మనకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ పరిశుభ్రంగా ఉండాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడ కూడా పరిశుభ్రంగా ఉండాలి గ్యాస్ స్టవ్ దగ్గర మసి గుడ్డ కూడా శుభ్రంగా ఉతకాలి అప్పుడే ఇంట్లో నుండి చెడు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది ఈ విధంగా చేసి వెళ్ళి నిద్రించాలి మళ్ళీ వంటగదిలోకి రాకూడదు ఈ పరిహారానికి ముందే అన్ని పనులు పూర్తి చేసుకొని పరిహారం చేసి వెళ్ళి నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయకపోయినా పర్వాలేదు నిద్ర లేచిన వెంటనే అందులో అంటే గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి ప్లేట్ని బయటికి తీసి అందులో ఉండేటటువంటి రూపాయి కాయని శుభ్రంగా కడిగి వేయాలి అలా కడిగి వేసిన తర్వాత ఆ ఉప్పుని వాటన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి పారే నీటిలో వేయాలి ఆ రూపాయి కాయిన్ని మాత్రం ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వాలి అలానే మనం యమ దీపాన్ని కూడా ఇంటి బయట పెట్టాలి అన్నాం కదా ఆ దీప ప్రమిదను ఏం చేయాలి ఆ వెండి నాణ్యాన్ని రూపాయి నాణ్యాన్ని లేదా వెండి నాణ్యానికి బదులు రూపాయి నాణ్యం పెడితే వాటన్నింటినీ ఏం చేయాలి అంటే వాటన్నింటినీ కూడా తీసి ఒక కవర్లో వేసి ఏదైనా చెట్టు మొదట్లో తొక్కని ప్రదేశంలో పెట్టాలి లేదా పారే నీటిలో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మృత్యు దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లోకి ధనం గాలిలా దోసుకు వస్తుంది తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ధన త్రయోదశి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి